ముందు మంట చీర కంటుకుందని ఆ తర్వాత వంటి కంటుకుందని అందువల్ల ప్లీజ్ ప్లీజ్ దయచేసి మీరు అలా కూర్చోండి క్షమించండి సార్ చెప్పమ్మా చెప్పు గౌరీ ఆడర్ ఆడర్ అమ్మా నీ కోరం చనిపోయింది ప్రమాదంలో కాదు కదూ చెప్పండి అమ్మా అంటే ఆవిడ చంపబడింది కదూ ఎవరు చంపారు మీ అబ్బాయే కదూ అబ్జెక్షన్ ఎవరు అన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఈ కేసుని ఎలాగైనా సరే ఇన్స్పెక్టర్ బోసి మీదకి తిప్పడానికి షాకుకులోనే అనారోగ్యంతో బాధపడుతున్న ఈ సాక్షిని భయపెట్టి కంగారు పెట్టి అవునని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు అన్నారు అబ్జెక్షన్ సస్టైన్డ్ సారీ ఎవరు అన్నారు అమ్మా అంటే మీ కోడల్ని ఎవరో కొట్టి చంపారు కదూ ఎవరు చంపింది ఎవరు చంపింది చెప్పండి అమ్మా చెప్పండి ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ డాక్టర్ ప్రశాంత్ రాయ్ డాక్టర్ ప్రద్యుమ్నరావు ఈ ముగ్గురు డాక్టర్లు కలిసి బోస్ తల్లిగారైన గౌరీదేవి గారిని పరీక్ష చేసిన తర్వాత ఈ డాక్టర్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేయడమనేది ప్లీజ్ మా తల్లిగారైన గౌరీదేవి గారు కోడలు చనిపోవడం కళ్ళారా చూసిన తర్వాత మాట కోల్పోయింది ఆ తర్వాత మతిపోయింది ఇప్పుడు ఆమె పిచ్చిది డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ కోర్టు వారిని పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను ప్రభుత్వ డాక్టర్ల సర్టిఫికేట్స్ చూసిన తర్వాత ఆమె మానసిక స్థితి బాగుండలేదని ఆమె ఇచ్చే సాక్ష్యం సరైంది కాదని కోర్టు వారు నమ్ముతూ ఈ కేసుకి ఎటువంటి ఆధారాలు లేనందున గతంలో ఇన్స్పెక్టర్ బోసుపై ఎటువంటి నేరారోపణలు లేనందున అతను మంచి ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడు కావటం చేతను అతని తల్లిదండ్రుల చరిత్రను అతని చరిత్రను పరిగణలోకి తీసుకొని ఇది హత్య కాదు ఇది ప్రమాదమేనని నమ్మి కోర్టు వారు అమ్మట హాస్పిటల్లో ఉంచడం మంచిది లేకుంటే అమ్మ మనకు దక్కదు పేదో నా